గజాలు కానీ వాళ్ళకి పాత గుడిసె ఉన్నట్టు దాంట్లో కూడా ఇల్లు. ముఖ్యంగా మన శాద్నగర్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి మిగతా పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి తెలంగాణ ఉద్యమంలోకి వస్తున్న నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను, ఆభార తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు, పెద్దలు, షాద్నగర్ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, కాబోయే శాసనసభ్యులు, ప్రస్తుత అభ్యర్థి అంజయ్య గారు పెద్దలు, శాసన మండలి సభ్యులు సోదరులు కన్నా ప్రభాకర్ గారు, అందే బాబయ్య గారు, ప్రకాష్ గారు, ఇమ్తియాజ్ గారు, వరప్రసాద్ గారు, వెంకటరామరెడ్డి గారు, ఇంకా చాలా పెద్దలు వేదిక అందరూ, వెంకటరెడ్డి జనార్దన్ పెద్దలందరికీ పేరు పేరున మీరు విచ్చేసిన మిత్రులందరికీ, మీడియా మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. నేను ఇప్పుడు మీ మాట్లాడిన సందర్భంగా మీ అందరినీ తెలంగాణ ఉద్యమంలోకి ఆహ్వానిస్తామని చెప్పడం జరిగింది. ఆ మాట ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మనం ఉన్న సందర్భం చాలా కీలకమైన సందర్భం. ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ అనేటివి మామూలుగా ఎప్పుడెప్పుడు జరిగే రాజకీయ ఎలక్షన్గా మనం తీసుకోవద్దు. 70 ఏళ్ళకెళ్ళి మనం చాలాసార్లు ఓట్లు వేసినాం, ఎలక్షన్ వచ్చినాయి. కానీ ఇప్పుడున్న ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లకు చాలా చాలా ప్రాధాన్యత ఉంది మన తెలంగాణకు సంబంధించి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అనేది, తెలంగాణ ఉద్యమం అనేది మనం 2 దశలుగా తీసుకుంటే, మొదటి దశ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన అయితే, 2వ దశ ఉద్యమం తెలంగాణ పునర్నిర్మాణం, తెలంగాణ అభివృద్ధి. అంటే తెలంగాణ ఉద్యమం ఇంకా అయిపోలే నడుస్తూ ఉంది. మొదటి దశ ఉద్యమంలో మీరు పాల్గొనే అవకాశం లేకున్నది, మీకు అదృష్టం లేకున్నది. 2వ దశ ఉద్యమంలో తెలంగాణ పునర్నిర్మాణ ఉద్యమంలో, తెలంగాణ అభివృద్ధి ఉద్యమంలో మీరందరూ పాల్పంచుకోవడం జరుగుతూ ఉంది. అందుకే మీకు అందరూ తెలంగాణ ఉద్యమంలో కావాలని తెలియడం జరుగుతా ఉంది చెప్పడం జరిగింది. ఇది కీలక సందర్భం ఎందుకంటున్నానంటే మనం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఆషామాషి రాలే, ఎంతోమంది పోరాటాలకు పరిపూర్ణంగా మరి కేసీఆర్ గారు తన ప్రాణాలు లెక్క చేయకుండా ప్రాణాలు బలంగా పెట్టి కేసీఆర్ చచ్చుడో తెలంగాణ ఉత్సవాన్ని పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోవడం జరిగింది. మరి 14 ఏళ్ళ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు జరిగినాయి, ఎంతోమంది జైలపాలైన, ఎంతోమంది దెబ్బలు తిన్న రకరకాల కార్యక్రమాలు జరిగినాయి. ముందుగా కందివనం అనంతం గారు, మాజీ సర్పంచ్, అదేవిధంగా తను తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బాధ్యతల నుంచి వైదొలుగుతూ ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు, కందివనం అనంతం గారికి స్వాగతం, సుస్వాగతం. తర్వాత అమీనుద్దీన్ పాషా గారు, మార్కెట్ మాజీ వైస్ చైర్మన్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు. అదేవిధంగా నందిగామ రామచంద్ర గారు, రజక సంఘం తాలూకా ప్రెసిడెంట్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. రామచంద్రన్న వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మౌలిగిద గ్రామం నుంచి వచ్చినటువంటి టీడీపీ సీనియర్ నాయకులు మహబూబ్ బాషా గారు, వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి. అదేవిధంగా పోచయ్య గౌడ్ గారు, సింగిల్ విండో డైరెక్టర్, నావలపల్లి. యువ నాయకులు, మిత్రులు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గున్నా శివలింగం గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పఠాన్ పాషా గారు, మౌలిగిద తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు. అదేవిధంగా కొల్లూరు రామచంద్రయ్య, ఎక్స్ సర్పంచ్, నావలపల్లి గారు. ముందుగా మౌలిగిద గ్రామం నుంచి పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి ముస్లిం మైనార్టీ మిత్రులు, సోదరులు అబ్దుల్ కలీం గారు, మహమ్మద్ హుస్సేన్ గారు, మహమ్మద్ నాజిం గారు, మహమ్మద్ జావీద్ గారు, అబ్దుల్ సత్తార్ గారు, మహమ్మద్ గౌస్ గారు, అహ్మద్ అలీం గారు, మహమ్మద్ ఆదిల్ గారు, శర్వలింగం గారు వచ్చారు, మహమ్మద్ అలీం గారు, మహమ్మద్ ఆదిల్ గారు, తాజ్ గారు, మాలిక్ గారు, గౌస్ గారు, అదేవిధంగా మహమ్మద్ అతీక్ గారు, మహమ్మద్ అస్లాం గారు, అదేవిధంగా మిత్రులు మహమ్మద్ ఫాజిల్, అదేవిధంగా మహమ్మద్ అలీం, మహమ్మద్ సద్దాం, మహమ్మద్ ఇమ్రాన్ ఖాన్, మిత్రులు మహమ్మద్ యూసుఫ్ ఖాన్, మహమ్మద్ అజీ గారు, అదేవిధంగా మహమ్మద్ సాజిద్, మహమ్మద్ మూసా, మహమ్మద్ ఖాజా, మహమ్మద్ అల్తాఫ్, మహమ్మద్ హరుం గారు, సోదరులు
మహబూబ్ అలీ గారు, అదేవిధంగా ఎండి హైమద్ గారు, జహంగీర్ గారు, అదేవిధంగా షేక్ మహబూబ్ గారు, కుమరబండ వెంకటయ్య గారు, కుమారి వెంకటేష్ గారు, కుమారి పుల్లయ్య, గడ్డం గణేశ్వర్ గారు, గోపాలకృష్ణ గారు, కొత్తోళ్ళు అంజయ్య గారు, సిరిగిద్ద రమేష్ గారు, సిరిగిద్ద భరత్ గారు, మైస శ్రీకాంత్ గారు, అదేవిధంగా రంగంపల్లి నుంచి గ్రామం నుంచి విచ్చేసినటువంటి నరేందర్ గారు, అదేవిధంగా రంగంపల్లి గ్రామం నుంచి విచ్చేసినటువంటి సీనియర్ నాయకులు గుట్టి శివ గారు.